హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్రాలో విందు భోజనాల్లో తప్పనిసరిగా ఉండే వంకాయ జీడిపప్పు కూర అండి. దీన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకోసం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లోకి మసాలా దినుసుల్ని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 3 ఇలాచీలు, 3 లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క తీసుకున్నానండి. అవి కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల గసగసాలను తీసుకోవాలండి. దోరగా వేయించుకోవాలండి ఇవి కూడా. ఇవి వేగానే చిటపట్లాడుతాయి. మనం గరిటె పెట్టి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మిశ్రమాన్నంతా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే పాన్లోకి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. 4 పచ్చిమిర్చిల్ని సన్నగా కోసుకుని వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకును వేసుకుని గరిటె పెట్టి బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఇలా వేగాక చిన్న సైజు వంకాయలు తీసుకున్నానండి, 1 పావు కిలో. వంకాయలు చాలా లేతగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి, అలాగే తొందరగా మగ్గిపోతుంది వంకాయ. ఇలా మొత్తం అన్నీ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని ఒకసారి బాగా కడిగేసుకోవాలండి. నీళ్ళన్నీ తీసేసి ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేసేసుకోవడమేనండి. ఒకసారి గరిటె పెట్టి మొత్తం అంతా కలిపేసుకుని వంకాయలు మగ్గేంత వరకు మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. వంకాయలు ఇలా కాస్త మెత్తబడితే సరిపోతుందండి. దీంట్లోకి నేను 20 జీడిపప్పుల దాకా తీసుకున్నాను. మీకు కావాలన్నా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పుని ముందుగా 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. మీ దగ్గర పచ్చి జీడిపప్పు ఉంటే కూర మరింత టేస్టీగా ఉంటుందండి. లేకపోయినా ఇలా జీడిపప్పును తీసుకుని మనం 1 గంట పాటు నానబెట్టుకుంటే సేమ్ యాజ్ టీస్గా పచ్చి జీడిపప్పులానే ఉంటుందండి. బాగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని గరిటె పెట్టి బాగా కలుపుకోవాలండి. మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. మూత తీసి చూద్దామండి ఒకసారి. వంకాయలు అలాగే మనం వేసుకున్న జీడిపప్పు బాగా మగ్గాయండి. దీన్ని ఒకసారి బాగా గరిటె పెట్టి కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినేవారైతే 1 స్పూన్ యాడ్ చేసుకున్నా బాగుంటుందండి. గరిటె పెట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మనం ముందుగా ఆడిపెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం మసాలా పొడిని వేసేసుకుని గరిటె పెట్టి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలండి. ఒకసారి మూత తీసి గరిటె పెట్టి కలుపుకోవాలండి. ఇలా కూర అడుగంటుతున్నప్పుడు మనం దీంట్లోకి 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కూర దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. గరిటె పెట్టి మొత్తం అంతా బాగా కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఇలా ఉడుకుతున్నప్పుడు కర్రీ దీంట్లోకి మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. కర్రీలో ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి దగ్గర పడిందండి. ముక్క కూడా మెత్తబడి చక్కగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో రుచిగా అలాగే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ జీడిపప్పు కర్రీ ఇక మీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వంకాయ కర్రీ మనకి రోటీలోకైనా రైస్లోకైనా బగారాలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.
అంతవరకు సెలవు. బాయ్ బాయ్.